ంతర్యామి నమ గు గురుర్మాత గురుర్దేవో గుర్దేవ నంశయ మనసా కర్మణ వాచా తస్మై శ్రీ గురవే నమ మన పూర్వీకుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో వారిచ్చిన జ్ఞానంతో అందులో ఉన్న రహస్యమైన అతి సూక్ష్మమైన అంశాలను ఆధారంగా చేసుకొని మన జీవిత లక్ష్యమైన శాశ్వతానందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందులో భాగంగానే వేదాలలో ఉపనిషత్తులే ప్రధానం అనుకున్నాం అయితే ఈ వేదాలను విభజింపజేసిన వ్యాసుడే ఏం చేశారంటే ఉపనిషత్తులను సరి విధంగా అవగాహన కాని ఎడల దానికి ఇంకా పరిపుష్టి కలగడం కోసం బ్రహ్మసూత్రాలు రచించారు ఇవి కూడా అనేక విభాగాలుగా ఉన్నాయి సూత్ర రూపంలో తెచ్చారు అంటే సారవంతమైన విషయాన్ని అతి సూక్ష్మమైన వాక్యంతో వివరించుకోవచ్చు అనే ఉద్దేశంతో బ్రహ్మసూత్రాలను రచించారు ఈ ఉపనిషత్తులోని అంశాలే ఈ బ్రహ్మసూత్రాలలో ఇంకా వివరించబడుతూ ఉంటాయి అప్పటికే ఉన్న అంటే ఈ బ్రహ్మసూత్రాలు ముందే ఉన్న అనేక భిన్న మార్గాలు నాస్తిక హేతువాద మొదలైన వాదాలన్నిటిని కూడా అనేక వాదాలు ఉన్నాయి ఈ వేదాన్ని అంగీకరించడంలోనూ లేదా జీవిత లక్ష్యమైన ఆనందాన్ని పొందడానికి కావలసిన విషయాల్లో అనేక మార్గాలు ఉండేవి సాంఖ్యమని జైనమని బౌద్ధమని తర్వాత ఇలాగా శూన్యవాదమని ఇలాంటి వాదాలన్నింటినీ కూడా ఖండిస్తూ అద్వైతాన్నే ప్రతిపాదన చేస్తూ వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలను రూపొందించారు ఉపనిషత్తులు ఒక భాగం అయితే బ్రహ్మసూత్రాలు రెండవది అయింది దాని తరువాత కాలంలో ఆనాటి కాల పరిస్థితులను అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు మనకు భారతంలో వస్తుంది యుద్ధ సమయంలో అర్జునుని యొక్క విషాదాన్ని పోగొట్టడం కోసం భగవద్గీతను చెప్పారు బోధించాడు అయితే ఈ భగవద్గీత కూడా ఉపనిషత్తుల విషయాన్ని బ్రహ్మసూత్రాల విషయాన్ని అనుసరిస్తూనే బోధిస్తూ రావడం జరిగింది కృష్ణ పరమాత్మ అంటే వ్యాసుల వారు నారాయణ స్వరూపమే కృష్ణ పరమాత్మ కూడా సాక్షాత్తు నారాయణ పరిపూర్ణ అవతారం అయినందున అక్కడ విషయం ఎక్కడా కూడా తేడా రాకుండా ఇంకా వివరణ సులభంగా వివరిస్తూ వస్తూ భగవద్గీత అంతా కూడా శ్లోక రూపంలో ఉంది ఇప్పటికి కూడా అందరూ గీతా పారాయణం చేస్తూనే ఉంటారు గీతలోని శ్లోకాలు అక్కడక్కడా మనం తెలుసుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం అలాంటి భగవద్గీత బ్రహ్మసూత్రాలు అలాగే ఉపనిషత్తులు ఈ మూడింటిని కలిపి మన పెద్దలు అంతా కూడా అని పేరు పెట్టారు అంటే ప్రస్థానం అనేది ఒక మహా మార్గం గొప్పనైన మార్గం ఆ మార్గంలో ఈ మూడు కూడా ఒకదాని తర్వాత ఒకటి లేదా దేనికి అదే ఉపయోగించే విధంగా గమ్యాన్ని చేరుకునే విధంగా ఏర్పరిచినందువల్ల దీనికి ప్రస్థానత్రయం అని పేరు పెట్టారు ఈ ప్రస్థానత్రయానికి ఈ మతత్రయంలో కూడిన ఆచార్యులు అంటే మనకు మూడు మతాలు ప్రధానమైనవి అద్వైతమని ద్వైతమని విశిష్టాద్వైతమని అద్వైతాన్ని శంకరాచార్యుల వారు ద్వైతాన్ని మధ్వాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యుల వారు అభివృద్ధి చేస్తూ వచ్చారు దాన్ని ప్రతిపాదిస్తూ వచ్చారు ఈ ముగ్గురు మతాచార్యులు కూడా ఈ ప్రస్థాన త్రయానికి భాష్యం రాశారు అంటే చాలా వివరిస్తూ వచ్చారు ఎవరి మతానికి సంబంధించిన అంశాలను వారు ఎక్కువ వివరిస్తూ మొత్తాన్ని కూడా వారు వ్యాఖ్యానం చేస్తూ ఒక వివరణ ఇస్తూ వచ్చారు అంటే త్రయం అనేది మన వేదాంతంలో ప్రధానమైన ఘట్టం అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తులల్లో దశోపనిషత్తులే తీసుకున్నారు పది ఉపనిషత్తులు తరువాత బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూడింటికి భాష్యం రాసి అంటే వివరణ చేసి వాళ్ళి వారి యొక్క మతాన్ని ప్రచారంలోకి తెచ్చారు ఆనాటి దేశకాల పరిస్థితులను అనుసరించి అందువల్ల ఈ మూడు మతాలు చాలా జటిలమైనవి అంటే ఒక్కొక్క మతము ఆ ఒక్కొక్క కాలంలో మనకు శాశ్వతానందాన్ని లభింపజేసింది ఇప్పటికి కూడా మూడు మతాల వాళ్ళు ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా పోషిస్తూ ఆ సాంప్రదాయాలను ఆ ఆచారాలను ఆ నియమాలను జీవన విధానంలో అమలుపరుస్తూనే ఉన్నారు అందులో ఆనందాన్ని పొందుతున్నారు సాధన చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈ ప్రస్థానత్రయము అంటే వేదాల తరువాత ప్రస్థానత్రయము మనకు ప్రధానమైంది ఈ ప్రస్థానత్రయం నుండే ఈ మూడు మతాలు కూడా ఉద్భవించాయి ఒక్కొక్క మత వైశిష్టత ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్క మతం గురించి వివరంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఒక్కసారి ఈ మూడు మతాల యొక్క సమన్వయాన్ని పరిశీలిస్తే మన జీవన విధానం చక్కగా సమన్వయం అవుతుంది ప్రతిదానికి మనం చిన్న నిత్య జీవిత అనుభవాలను ఉదాహరణగా తీసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఈ మతత్రయానికి కూడా మన జీవన విధానం ఎలా సరిపోతుందో ఒక్కసారి చూద్దాం ఏమిటంటే మనం పుట్టుకతో అందరం ఒకరమే పుట్టగానే మనం ఒకరుగానే ఉంటాం ఎప్పటి వరకు వివాహం అయ్యేంత వరకు బ్రహ్మచారి అంటారు లేదా అమ్మాయిలైతే కుమారులు అంటారు ఈ ఒక్కరుగా ఉన్నప్పుడంతా కూడా అద్వైతమే అద్వైతం అంటే ఒకటే బ్రహ్మసత్యం జగన్ మిత్యాని దాని తరువాత వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడి ఉంటారు పునఃసృష్టి కొరకు అప్పుడు వివాహం అయిన తర్వాత రెండైనాయి అంటే ద్వైత మతం అప్పుడు మనకు ప్రారంభంలోకి వచ్చింది ఆ ద్వైత మతం పూర్తయ్యి కొంతకాలం తరువాత పిల్లలు పుడతారు సంతానం అవుతుంది అప్పుడు సంతానం అంటే కేవలం మనకు పుట్టిన పిల్లలే కాకుండా ఈ జగత్తంతా కూడా ఈశ్వర సంతానమని మనకు పిల్లలు ఎలాగో ఈశ్వరుడు యొక్క ఈ సృష్టి అంతా కూడా ఈశ్వరుని సంతానమని దాన్ని కూడా మనం ఈశ్వర స్వరూపంగా భావించాలని విశిష్టాద్వైతంలో మూడు కూడా జగత్తు జీవుడు దేవుడు మూడు చెప్పబడ్డాయి అంటే మన జీవితంలో ఒంటరితనం నుండి క్రమక్రమంగా విశిష్టాద్వైతం వరకు చేరుకున్నాం తరువాత ఏమవుతుందంటే మళ్ళీ విముక్తి కలుగుతుంది విశిష్టాద్వైతంలో ఉన్న మన సంతానాన్ని అంతా కూడా పెరిగి పెద్ద చేసి వాళ్లకు వివాహాలు జరిపించి వాళ్లకు బాధ్యత అప్పగించిన తర్వాత వానప్రస్థంలోకి వెళ్తాం ఇద్దరు భార్యాభర్తలు ప్రత్యేకించి దూరం అవుతారు అంటే ద్వైతంలోకి వస్తాం చివరికి మళ్ళీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రాణం పోయే సమయంలో మళ్ళీ ఒక్కరుగానే వెళ్ళిపోతాం అంటే అద్వైతంలోకి చేరుకుంటాం అంటే మన జీవన విధానం అంతా కూడా ఈ మతత్రయాలతో అంటే ప్రారంభమై మళ్ళీ చివరికి ఈ మతత్రయాలతోటే ముగుస్తుంది ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇదేం ప్రమాణం కాదు మన అనుభవంలో వచ్చిన విషయాన్ని మీకు సులభంగా అవగాహన కావటం కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఆశ్రిత జనా ఆనందినో భవంత్